వేతనదారులను సచివాలయాల వద్దకు వచ్చి పెన్షన్ తీసుకోమనడం దుర్మార్గమైన రాజకీయ కుట్ర అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈసీకి సీఎస్కు ఆయన లేఖ రాశారు. సచివాలయాల్లో ఇప్పటికీ నగదు అందడం లేదని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలు మంచంపై వృద్ధులను మోసుకువస్తూ ఈసీ ఆదేశాలు ధిక్కరిస్తూ ఉంటే అధికారులు పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ కుట్రలకు అధికారులు వత్తాసు పలకడం దుర్మార్గమని ఆయన ఆరోపించారు. లబ్దిదారులకు జరిగే కష్ట నష్టాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. వెంటనే నగదును విడుదల చేయాలని, ఇళ్ల వద్ద పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. వైసీపీ కార్యకర్తలు మంచంపై వృద్ధులను మోసుకువస్తూ ఈసీ ఆదేశాలు ధిక్కరిస్తూ ఉంటే అధికారులు పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ కుట్రలకు అధికారులు వత్తాసు పలకడం దుర్మార్గమని ఆయన ఆరోపించారు. లబ్దిదారులకు జరిగే కష్ట నష్టాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. వెంటనే నగదును విడుదల చేయాలని, ఇళ్ల వద్ద పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.